ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంతకీ అసలు విషయం ఏంటంటే, బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రం అని పిలుస్తారు. ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం ఉంది. ఇది చాలా ఏళ్ల కిందటి నాటిదని చెప్తారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే, బాలిలోని తబనాన్ అనే ప్రాంతంలో మహాసముద్రంలో కొండపై ఉన్న ఆలయాన్ని తనాహ్లా టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ సముద్రం, భూమి రెండూ కలిసి దైవంగా ఏర్పడ్డాయని నమ్ముతారు. ఈ ఆలయం చుట్టూ మహాసముద్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున అలలు వస్తుంటాయి. ఒకసారి అల వస్తే ఆలయం మెట్లన్నీ అందులో మునిగిపోతాయి. అల వెళ్లగానే ఆ మెట్లు మనకు తిరిగి కనిపిస్తాయి. ఆ సమయంలోనే ఆ ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అల వచ్చినప్పుడు మెట్లపైనే ఉంటే ఆ అలతో పాటే సముద్రంలోకి వెళ్తారు. ఈ ఆలయం క్రింది భాగంలో అత్యంత పురాతన విలువైన వస్తువులు ఉన్నాయట. కానీ వాటికి కంటికి కనిపించని విషసర్పాలు కాపలాగా ఉంటాయి. ఎవరైనా ఆ వస్తువులను దొంగిలించాలని చూస్తే అవి కాటువేసి చంపుతాయని ఇక్కడి స్థానికులు చెప్తారు. ఇక ఈ ఆలయంలో ఉండే మరో విశేషమేంటంటే, ఈ ఆలయం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది. పెద్ద బండను ఆలయంగా చెక్కారు. దీంతో ఆలయ పరిసరాలు చాలా ప్రకృతి మనోహరంగా ఉంటాయి. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో సూర్యోదయం సూర్యాస్తమయాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా ఈ ఆలయ విశిష్టతలు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.